క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ముఖ్యంగా నాయకులైన వాళ్ళు, సంఘానికి పెద్దలైన వాళ్ళు, వాక్యంలో నడిపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పాఠం వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది అన్నది ఇప్పటి వరకు పరిశీలించకనే వాళ్ళందరూ కూడా తమకు నచ్చినట్లుగా బైబిల్కు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి దేవుడు నాయకుల విషయంలో, అది కాపరి కావచ్చు, వాక్యోపదేశకుడు కావచ్చు, పెద్ద కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రతివారు నాయకులే, ప్రతివాడు కొన్ని మాటలు నేర్చుకోవటం, కొంతమంది గుంపును వెనకేసుకోవటం అతనిని అనుసరించేవాడిని, తానేదో ఒక నాయకుడుగా, సంఘ కాపరిగా, లేదంటే ఒక గొప్ప ప్రసంగికుడుగా తనని అభిమానించేవాళ్ళు ఉన్నారు అనే ధీమాతో వాక్యాన్ని ప్రక్కకు పెట్టి తమకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కనుక బైబిల్ అసలు ఇలాంటి వారిని గూర్చి ఏమని హెచ్చరిక చేసింది? దేవునికి వారి పట్ల ఉన్న అభిప్రాయం ఎటువంటిది? దేవుడు వారికి ఏర్పాటు చేసిన విధులు ఎటువంటివి అనేది నాయకులైన మిగిలిన వాళ్లతో పాటు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో సేవకులుగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు కోఆర్డినేటర్లు కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వినాల్సిన పాఠం. ఎందుకంటే దేవుడు ఏదైతే వారి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో అది వాళ్ళు ఇరుగక ఉన్నారు. ఏదో 10 మంది జై కొట్టగానే నాయకుడు అయిపోయాము, 10 మంది నా వెంట తిరిగేసరికి నేను నాయకుడిని అయిపోయాను, నేను కూడా నాయకుడిగా నిలబడగలను, 4 ప్రసంగాలు నేర్చుకొని నేను కూడా ఒక వాక్యోపదేశకుడిని అయిపోయాను అనే ఒక విర్రవీగే తత్వం అనేది ప్రతి వానిలో కనబడుతుంది. అప్పటి వరకు సామాన్యుడిగా ఒక ప్రేక్షకుడిగా ఉన్నవాడు 10 మంది చేతులు చప్పట్లు కొట్టి జై కొట్టేసరికి నన్ను మించినవాడు లేడు, నాకెవరితో పని లేదు, నాకు నచ్చినట్లుగా నేను చేయగలను అనే ఒక ధీమాను వ్యక్తం చేస్తూ అతడు బైబిల్కు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. కనుక నాయకులైన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తుంది బైబిల్. కనుక వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా బైబిల్ ఏం చెబుతుందో, దేవుడు ఎటువంటి నియమాలు పాటిస్తున్నాడో వారి పట్ల అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రామాణిక గ్రంథం బైబిల్, అది ఏం చెబుతుంది, వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అన్నవి బైబిల్ను బట్టే మనం తెలుసుకోవాలి. ఇది మనుష్యుడు రాసిన విధి విధానాలు కావు, మనుష్యుడు నేర్పించిన పద్ధతులు కావు. ఎందుకంటే నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు, నాయకురాండ్రు అయిన వాళ్ళు ఉన్నారు. 10 మందిని నడిపించేవా, లేదంటే ఒక 5 నడిపించేవాడివా దానివా, లేదా కనీసం నీతో పాటు ఒకరిద్దరు నడిపించేవాడివైనా సరే, నీవు దేవుడు చెప్పిన విధానాలను ఖచ్చితంగా నువ్వు పాటించాలి. లేదంటే అసలు దేవుడు నిన్ను ఒక నాయకుడుగా కానీ, ఒక పెద్దగా కానీ, ఒక వాక్యోపదేశకుడుగా కానీ ఎన్నిక చెయ్యడు. మనుషులు ఎన్నిక చేస్తే మీకు ఉపయోగం ఉంది చెప్పండి? మనుషులు ఎన్నుకోవటం వల్ల మీకు ఏ ప్రయోజనమూ లేదు, కానీ దేవుడు ఎన్నుకోవటం వలన మాత్రమే మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో అన్నది ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. లూకారాసిన సువార్త 12:42 చూడండి. లూకారాసిన సువార్త 12:42. ప్రభు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? గృహ నిర్వాహకుడు అంటే ఏదోనండి, గృహ నిర్వాహకుడు అంటే అదేం పెద్ద పోస్ట్ కాదు అని మీరు అనుకుంటున్నారా? అది ఎంత పెద్ద బాధ్యతో ఈ పాఠం వింటే మీకు అర్థమవుతుంది. గృహ నిర్వాహకత్వము అంటే అది దేవుడిచే ఏర్పాటు చేయబడిన పోస్ట్. అది మనుషులు ఇచ్చిన పోస్టులు కావవి. ఏమండి,
ఏమంటున్నాడు ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకును యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి. అంటే ఈ గృహ నిర్వాహకుడు అనగానే ఇంటిలో ఉన్న లేదా గృహములో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి, తగిన కాలమున వారికి ఆహారం, టోటల్ హౌస్ అడ్మినిస్ట్రేషన్, ఆ ఇంటి యొక్క సర్వ బాధ్యతలు ఆయనవే. ఏ పూట ఏ ఆహారం ఎవరికి ఎటువంటిది పెట్టాలి అని గృహ నిర్వాహకుడు తెలుసుకున్నవాడై ఉండాలి. వాడు నమ్మకమైన వాడై, వాడు బుద్ధి కలిగిన వాడై ఉండాలి. గృహ నిర్వాహకుడు అనగానే గృహాన్ని నిర్వహించేవాడు, హౌస్ అడ్మినిస్ట్రేటర్, ఏమండి, ఇంటిని నియంత్రించేవాడు, ఇంటి సకల బాధ్యతలను స్వీకరించి నడిపించేవాడు అని అర్థం. ఎవరికి ఏ ఆహారం కావాలి అన్నది కూడా యజమానుడు అపాయింట్ చేశాడే ఆ గృహ నిర్వాహకుడు, ఆయనకు తెలియాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రకృతిలో ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి, అన్నిటికీ ఒకే విధమైన ఆహారం కాదండి. చేపకొక ఆహారం, పక్షికొక ఆహారం, పురుగుకొక ఆహారం, జంతువుకొక ఆహారం, మళ్ళా జంతువులన్నిటికీ ఒకే రకమైన ఆహారం కాదు. ఎన్ని రకాలైన ఆహారాలు వాటి వాటి జాతి ప్రకారంగా ఈరోజు ప్రకృతిలో ఎవరు పోషిస్తున్నారు? ప్రభుత్వాల. మనుషులకు తిండి పెట్టడానికే దిక్కు లేదు ఈ ప్రభుత్వాలకి. ఇక జంతువులను చూసుకోమంటే వాళ్ళు చూసుకుంటారా? అందుకే చూడండి, జంతువులను ఒకవేళ నిజంగా వాళ్ళు జూలోకి తీసుకొచ్చి వాళ్ళు ఉంచినా, ఏమండి, నేషనల్ పార్క్స్లోకి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా, అవి తిండి లేక బక్క చిక్కి జబ్బులతో ఎండిపో చచ్చిపోతుంటేవి. ఎందుకంటే ఆ జూను నిర్వహించే అధికారులకు ఏ జాతి జంతువుకి, పిట్టకు, జీవికి ఏది పెట్టాలి అనే దానిపైన అవగాహన ఉన్నా, క్రమమైన విధానంలో సరైన సమయానికి అది అందించకపోవటం వల్ల అవి విగత జీవులుగా మారిపోతూ ఉంటాయి. ప్రియులారా, మరి దేవుడు ఎంత పెద్ద నిర్వాహకుడో మీరు ఆలోచించండి. ఈ భూమి అనే ఈ గ్రహాన్ని, దీనిపైన ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో వాటన్నిటికీ ఆహారాన్ని వాటి వాటి కాలంలో పెడుతున్నాడు అంటే ఏంటండి ఆయన యొక్క ప్రణాళిక? ఒక్కడుగా ఉండి దేనికి ఏది కావాలో అన్నది ఆయన తెలుసుకున్నాడు కూడా, ఆ సమయానుకూలంగా వాటికి అందిస్తున్నాడు. అందుకే చూడండి, నిజంగా అడవులలో అరణ్యాల్లో తిరిగే మృగాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయండి. మన ఇంట్లో పెంచుకునేవేమో ఎండిపోతుంటాయి, కానీ బయట దేవుడు పెంచేవి చాలా పుష్టిదాయకంగా ఉంటాయి. అంటే గృహ నిర్వాహకుడుగా యజమానిగా నీకు తెలుసు, నమ్మకమైన వాళ్ళని పెట్టాడు, వాళ్ళకి ఏంటి, వాటికి ఏం అందించాలో అన్నదానికి తెలుసు. దేవుడే సకల జీవరాశులకు వాటికి అవసరమైన ఆహారాన్ని పెడుతున్నప్పుడు దేవుడు కూడా తన ఇంటిపైన గృహ నిర్వాహకునిగా కొందరిని నియమిస్తున్నాడు. దేవుడు నియమించడం అంటే చిన్న విషయం కాదు, నీకు నువ్వు పోస్ట్ పెట్టేసుకోవడం కాదు. ఈరోజు చాలామంది భూమి మీద ఉన్న 99% ఈ క్యాండిడేట్లే, సెల్ఫ్ డబ్బా కొట్టుకొని సెల్ఫ్ పోస్టులు తగిలించేసుకొని, ఎవడు వీడికి అధికారం ఇవ్వలేదు, వీడి అధికారం తీసేసుకుంటాడు. నువ్వు గృహ నిర్వాహకుడువా, దేవుడికి అప్పచెప్పాడా, పోనా నువ్వు తీసుకున్నావు, నువ్వు సక్రమంగా దాన్ని నిర్వహించగలుగుతున్నావా? చూసారా? కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే తగిన కాలమున అంటున్నాడు. చూడండి, ఏ కాలంలో పెట్టాలి? చంటిపిల్లడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు పడితే వాడు వాడికి అన్నం పెట్టేస్తారా? కాదు, తల్లికి తెలుసు ఏ సమయాన్ని వాడికి పాలు ఇవ్వాలి, ఏ సమయాన్ని వాడికి ఫ్యారెక్స్ పెట్టాలి, ఏ సమయాన్ని వాడికి నీళ్లు తాగించాలి, ఆమెకు తెలుసు. నిన్ను నన్ను అప్పచెప్తే ఏది పడితే అది పెట్టేసి బిడ్డ అనారోగ్యానికి కారణం అయిపోతాం మనం. కనుక తగిన సమయమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల ఎవడు మీలో ఉన్న గృహ నిర్వాహకుడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున నిర్వాహకుడు, గృహ నిర్వాహకుడు అనగానే పాస్టర్ అనుకోకపోవచ్చు, నాకు గృహ నిర్వాహకత్వం సంబంధం లేదు, నేను ఓన్లీ వాక్యోపదేశకుడు. నో, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఆ జాబితా కింద వస్తారు. వాళ్ళలో సంఘ కాపరులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, అదే టీమ్ లీడర్స్. ప్రతివాడు వెనకాతల గ్రూప్ వెంట పెట్టుకోవడం, ఏమండి, వాడంటే ఒక ప్రసంగికుడిగా చలామణి అవ్వడం,
వాడికంటూ కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకోవడం, మరి వాళ్ళందరికీ వీడే నాయకుడు, వాడు తప్పు చెప్పినా వాడు చెప్పిందే సై అంటారు వాళ్ళు. ఇలాంటి గ్రూపులు లేవా, ఇలాంటి నాయకులు లేరా? అబ్బో ఎందరు నాయకులకు మన కొరత లేదు, కోకొల్లలు వాళ్ళు. ఎవడు ఇంతకీ దేవుడు నియమించునట్టి నియమించాలి, అపాయింటెడ్ బై గాడ్. ఏమంటే డిజిగ్నేషన్ అనేది చాలా పెద్దది, అంటే దేవుడే అపాయింట్ చేయాలా? మరి అపోస్తలత్వాన్ని దేవుడు ఇచ్చాడు ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. మనుషులు ఇచ్చింది కాదు, అందుకే ఏ మనుష్యుని వలనైనను. గలతీపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, అక్కడ లైట్ ఆపడ్డానా? గలతీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు? మనుషుల మూలముగానైనను, మనుష్యుల మూలముగానైనను. నీళ్లు తెచ్చిపెట్టండి, ఇక్కడ నీళ్లు లేవు. ఏ మనుషుల వలనైనను కాక, మనుష్యుని వలనైనను, ఏ మనుష్యుని వలనైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతుల్లో నుండి లేపి తండ్రి అయిన దేవుని వలనను, ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన వాడను నేను. పౌలను నేను. ఎవరనుకుంటున్నారు నన్ను? ఎవరనుకుంటున్నారు నన్ను? దేవుడే నియామకం చేసిన వ్యక్తిని నేను. కనుక ఈరోజు నాయకులను పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు అప్పగించారు నీకు నాయకత్వాన్ని? పో, నిజంగా నువ్వు దేవుని చేత నియమింపబడిన నాయకుడు అయితే నీకున్న లక్షణాలేంటి? నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడువా? గృహం అంటే ఏమనుకుంటున్నావు? ఇల్లు అనుకుంటున్నావా, కట్టడం అనుకుంటున్నావా? దేవుని గృహమైన ఆయన సమాజాన్ని ఎలా ఉండాలో, వాళ్ళకి ఏది పెట్టాలో, వాళ్ళని ఎలా జీవింపచేయాలో, వాళ్ళని ఎలా ఉత్తేజపరచాలో అనే నాయకుడు ఉంటాడే, అతడేనండి గృహ నిర్వాహకుడు. అందుకే మొదటి కొరింది పత్రిక 4:2 ఏమంటున్నాడు చూడండి. మొదటి కొరింది పత్రిక పౌలు గారు అంటున్నారు 4:2. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు, వాడు ఎవడైనా సరే కానివ్వండి, ప్రతి వాడు నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యం. వెరీ వెరీ ఎసెన్షియల్, చాలా అవసరమైన విషయం అది. ఎవడు పెడితే వాడిని గృహ నిర్వాహకుడిగా పెడితే ఎలా, గృహం అంతా ఏమైపోతుంది? ఎవరికి ఏ ఆహారం పెట్టాలని తెలియాలి కదా వీడికి. అందరికీ ఒకటే మంది అంటే ఎలా? డాక్టర్ ఉన్నాడండి, అతని దగ్గరికి రోగగ్రస్తులు వస్తే రోగాన్ని బట్టి మందు ఇవ్వాలి. గతంలో ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవాళ్ళు, పెన్సిలిన్ అనే మందు ఉండేది, అది సర్వరోగ నివారణి. వీడికి పెద్దగా జబ్బుల పైన అవగాహన లేదు. ఒక 20 క్రితం అప్పుడు ఏ రోగం వచ్చినా, ఏ రోగం వచ్చినా ఆడికి తెల్లగా ఉండేదండి పెన్సిలిన్ అనే మందు. ఇంజక్షన్లు తీయడం, పెన్సిలిన్ ఇచ్చేయడం, అది సర్వరోగ నివారణి కాబట్టి ఏ రోగం ఉన్నా తగ్గిపోయేది వాళ్ళకి. అదా ట్రీట్మెంట్ అంటే? కాదండి. ఈరోజు రోగాన్ని డయాగ్నైజ్ చేయాలి, స్పెషలైజ్ చేయాలి. ఇంతకీ ఈయనకున్న రోగం ఏంటి, రోగానికి ఏ మందు వేయాలి తెలియాలి కదా, రోగానికి ఏ మందు వేయాలో తెలియాలిగా. అతడు డాక్టర్, అతడు వైద్యుడు. మరి ఇక్కడేమంటున్నాడండి గృహ నిర్వాహకుల కోసం చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట మొదటి కొరింథీ పత్రిక 4:2. గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యం. చాలా నమ్మకంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు గృహ నిర్వాహకులుగా పనిచేది, ఎవరు పడితే వాళ్ళని నాయకుడు అనుకుంటే కుదరదు. నా వెనకాతలు ఒక 10 ఉన్నారండి, నేనే నాయకుడిని, నేనే లీడర్ని అనుకుంటున్నావా? లేదా వెనకాతలు ఒక 5,000 ఉన్నారండి, నేను గొప్ప లీడర్ని అనుకుంటున్నావా? దేవుడు చెబుతాడు, అందుకే హెచ్చరిక చేస్తున్నాడు, ఎవడు గృహ నిర్వాహకుడు? దేవుడు అంగీకరించిన గృహ నిర్వాహకుడు ఎవడు? దేవుడు ఆమోదించిన గృహ నిర్వాహకుడు ఎవడు? అతనికి ఉన్నవలసిన లక్షణాలేంటి? ఈరోజు కొంతమంది బాధ్యత అప్పచెప్పేసరికి మీరు వాళ్ళపైన ఎలా ఉంటున్నారు? అప్పటి వరకు సామాన్యుడిగా చేతులు కట్టుకుని ఉంటాడండి, చిన్న పోస్ట్ ఇస్తాం అంతే, కోఆర్డినేటర్, చిన్న కొమ్ము వస్తుంది పైనకి కోఆర్డినేటర్కి. ఎందుకు వచ్చింది కొమ్ము? అధికారి, నా కింద కొంతమంది ఉన్నారు, వీళ్ళందరి పెత్తనం నాదే. ప్రిన్సిపల్, ఇంకొక చిన్న కొమ్ము, కొంచెం కొమ్ము పెద్దయింది. ఏమండి ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని నమ్ముకొని దేవుని వాక్యాన్ని మీ నుంచి వినాలని ఆశపడుతున్న అమాయకులైన ప్రజలకు మీరు ఏమి నేర్పిస్తున్నారు, ఏమి సూచనలు ఇస్తున్నారు?
దేవుడు కోరుకున్న లక్షణాలు నిజంగా మీలో ఉన్నాయా? లేవండి, లేవు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్లోని చాలా ప్రాంతాల్లో కళాశాలలు కానివ్వండి, రీసెర్చ్ సెంటర్లు కానివ్వండి, ఏమండి జోన్లు వారీగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిలో ఎన్ని సమస్యలంటే అన్ని సమస్యలు. అందరూ మళ్ళా బీఓయూఐ కుటుంబం ఒకరింటే ఒకటి పడదు. అసలు మీరు నాయకులని ఎవడు చెప్పాడు మీరు నాయకులని? దేవుడు అసహ్యించుకుంటాడు మీ నాయకత్వాన్ని. జాగ్రత్త, పక్షపాత ధోరణితో నీకు జేజేలు కొట్టేవారికి, నీ పక్షాన నిలబడి మాట్లాడేవారికి, లేదా నీకు బాగా పైకి ఇచ్చేవాళ్ళు పక్షాన ఒకళ్ళు మాట్లాడితే నువ్వు అసలైన గృహ నిర్వాహకుడు కాదు, పీకి పడేస్తాడు దేవుడు. కబడ్దార్. చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఒకే కాలేజీలో ఉంటారు ఇద్దరు గొడవలు, ఇద్దరు మరల దేవుడికి ప్రార్థన చేస్తారు, ఇద్దరు మరల డాడీ వందనాలు డాడీ అంటారు. ఒకే తండ్రికి నువ్వు వందనాలు చెబుతూ, ఒకే తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తూ, ఒకే వ్యక్తిని డాడీ అని నువ్వు గౌరవిస్తూ, ఒకే యూనివర్సిటీ కింద ఉంటూ, నాకు ఆయన అంటే పడదండి. ఎందుకు పడదు? నాకు వేరే కాలేజ్ ఇచ్చాడు నేను పెట్టుకుంటాను, నాకు వేరే సెంటర్ ఇచ్చాడు నేను ఆయనతో కలిసి ఉండను. ఇది చాలా తప్పుడు పని, హెచ్చరిక చేస్తున్నాను యూనివర్సిటీ తరపున. చాలా ఉన్నాయి మీలో ఈ సమస్యలన్నీ, బివేర్. దేవుడైతే తీసి పడేస్తాడు మిమ్మల్ని. మీరు ఇంకా ప్రారంభంలో ఉన్నారు కాబట్టి మీ పట్ల కొంచెం ఆలోచిస్తున్నాం అంతే. అసలు ఎవరైతే ఇటువంటి సమస్యని పైకి తీసుకొస్తారో ముందే తోసిపడేయాలి బయటికి. ఎలా ఉన్నారు మీరు? నాయకులైన మీరే పోట్లాడుకుంటుంటే, నాయకులైన మీరే తగులాడుకుంటుంటే ఇంకా మీ కింద వాక్యం వినేవాళ్ళు వాళ్ళు గ్రూపులు అయిపోతారు. ఈ గొడవలు తెచ్చేవాళ్ళు కూడా ఎలా ఉంటారో తెలుసా అండి? ఇద్దరు వస్తారు కదండి గొడవ పెట్టుకొని, ఇద్దరు ప్రిన్సిపల్స్ వచ్చారనుకోండి సమస్యతోని, ఈ ప్రిన్సిపల్స్కి అనుకూలంగా ఈ ప్రిన్సిపల్కి అనుకూలంగా మాట్లాడే ఒక గ్యాంగ్ ఉంటుంది, ఈ ప్రిన్సిపల్కి అనుకూలంగా మాట్లాడే ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా అతనే సపోర్ట్ చేస్తుంటారు, ఈ గ్యాంగ్ ఎప్పుడు ఇతనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ మీ ఇద్దరు లీడర్ ఎవరు అనుకుంటున్నారు? వెనక అసలు జనాన్ని చూసి అనుకుంటున్నారా? దేవుడు గేటు వరకు కూడా రానివ్వడు మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు? బైబిల్ తెలియాలి, బైబిల్లో దేవుడు చెప్పిన విధి విధానాలు తెలియాలి. నాలుగు పాఠాలు నేర్చుకుని ప్రసంగాలు దంచడం కాదు. నాకేదో పెద్ద మహాజ్ఞానం ఉంది, నేను స్టేజ్ ఎక్కితే చప్పట కొడుతున్నారు, నాకు షాలు వేస్తున్నారు, నాకు దండ వేస్తున్నారు, అప్పుడప్పుడు నాకు కూడా కిరీటాలు పెడుతున్నారని నెత్తిన కొమ్ములేమని మొలుస్తున్నాయి ఏంటి మీకు? జాగ్రత్త, వద్దు. దేవుడు చెప్పిన బైబిల్ ప్రకారంగా, దేవుడు నియమించిన రూల్స్ ప్రకారంగా బెండవు. ఈ పాఠం అయిపోయేసరికి మీకు మొత్తం అర్థమైపోద్ది. అర్థం చేసుకోవాలి. ఎవరైతే దాని ప్రకారంగా ఉండరో, దేవుడు ఎప్పుడో మిమ్మల్ని పీకేశాడు, లేటుగా మేము పీకేస్తాం తర్వాత. అది మాది కొంచెం లేటుగా జరుగుతుంది. అసలు దేవుడు లెక్కలో మీరు ఉన్నవారే కారు. దేవుడు చెప్పిన విధి విధానంలో ఒకవేళ మీరు ప్రవర్తించకపోతే మీరు అసలు దేవుడు లెక్కలలో నిర్వాహకులే కారు. అందుకే దేవుడు అంటున్నాడు గృహ నిర్వాహకులలో అంటే ఒకడా ఇద్దరా చాలామంది ఉంటారా? గృహ నిర్వాహకులలో అంటే ప్లూరల్. చాలామంది గృహ నిర్వాహకులు కావాలి. గృహాన్ని నిర్వహించడం అంటే నీ క్రిందనున్న మందను కాపాడటం. వాళ్ళు 100, 200, 1000 మందా, 5000 మందా, వీళ్ళందరి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? కనుక గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఎవడైనా సరే, కానీ వీడు వాడని తేడా లేదు, ప్రతివాడు నమ్మకమైన వాడుగా ఉండుట చాలా అవసరం. వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ క్రూషియల్ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళని చెక్ చేస్తాడు. నీకు ఊరకనే పెత్తనమిచ్చారనుకున్నారా? ఏది పెత్తనం దొరికేసరికి మేము చాలా గొప్ప వాళ్ళు, మమ్మల్ని అడిగేవాడు ఎవడున్నారు? కొత్త రూల్స్. ఈ మధ్యన అధికారం వచ్చేసరికి వాళ్ళు సొంత రూల్స్ పాస్ చేసేస్తారంటే, మన మా సొంత రూల్ ఇది. ఎవడిని అడిగి రూల్ పెడుతున్నావు? ఆ రూల్ బైబిల్ ప్రకారంగా ఉందా లేదా ఆలోచిస్తున్నారు? అసలు ఏమైనా నేర్చుకోవాలి, అందుకే పాఠాలు నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కింద అనేక మంది అమాయకమైన ప్రజలను కాపాడుతున్న వాళ్ళందరూ, అలాగే సంఘాలను కాపాడుతున్న నాయకులు కాపరులు వాళ్ళందరూ నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటాను బైబిల్ నుంచి. నేనేదో బోధించేవాడిని అనుకోకండి, నేను కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాను. దేవుడికి ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరనే భేదం లేదు, అందరూ సమానమైన దృష్టికి.
కనుక యజమానుడాయనా ఊరకనే నమ్మి ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తాడా? ఏమండి, ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవర్స్ నియమించేటప్పుడు చాలా కేర్ తీసుకుంటారంటే, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎవరిని పడితే అలా టప్పని డ్రైవర్గా చేయరు. స్టీరింగ్ ఏమయ్యా మాకు డ్రైవర్లు కావాలయ్యా, ఇప్పుడే కొత్తగా వచ్చిందండి వీడికి లైసెన్స్, అయితే స్టీరింగ్ ఇచ్చారంటే ఎలాగిచ్చేస్తారు? ప్రజలు, అమాయకులైన ప్రజలు. వీడు జులైలో నిడిపడు అనుకోండి బస్సు, పోతారు ప్రయాణికులు, ప్రాణాలు పోతాయి. కనుక వీళ్ళందరి అమాయకులు ప్రాణాలు వాడి చేతిలో పెడితే ఎలా? కనుక వాడు అనుభవజ్ఞుడై ఉండాలి. వాడిని టెస్ట్ చేస్తారు అనేక విషయాల్లో. వాడికి కొన్ని నియమాలు పెడతారు, నిబంధనలు పెడతారు, ఖచ్చితమైన కొన్ని కీలకమైన అంశాల విషయమే వాడికి నిబద్ధత ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారం వాడు వెళ్ళాలి. ఈవెన్ ట్రైన్ డ్రైవర్, ఈవెన్ పైలట్, ఇంకా జాగ్రత్త, వాళ్ళకి చాలా జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ప్రజల ప్రాణాలున్నాయి మీ చేతిలో. గృహ నిర్వాహకుడు అంటే ఏమనుకుంటున్నారు? ఏది స్టేజ్ కట్టగానే మైక్ పట్టుకొని ప్రసంగం మొదలు పెట్టడం అనుకుంటున్నారా? అందరికీ మధ్యన ఇదే పిచ్చి అండి, ప్రసంగాలు పిచ్చి. అందరికీ ఇదే పిచ్చి. నా చుట్టూ 10 మంది కూర్చోవాలి, నన్ను వేదిక మీద ఎక్కడ పాట వేయాలి, నాకు కూడా ప్రసంగం అయిపోయిన తర్వాత దండేయాలి, శాలువా కప్పాలి, చప్పట్లు కొట్టాలి. అయ్యేందుకు నీకు అవసరమా? బిల్డప్ వద్దు. చాలామంది ఓవర్ అయిపోతున్నారు, ఎక్స్ట్రా అయిపోతున్నారు, బైబిల్ని మీరు వెళ్ళిపోతున్నారు, హద్దులు దాటి వెళుతున్నారు. హెచ్చరిక చేస్తున్నాడు అందుకే దేవుడు. గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వు పాటించవలసిన విషయాలు ఏంటి? దేవుడు ఏం చెబుతున్నాడు? ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను నమ్ముకొని నీకు అప్పగించిన పనులో బాధ్యతలు నువ్వు నిర్వహిస్తున్నావు అసలు నువ్వు? అందుకే ఈ మధ్యన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని అపాయింట్ చేశాం. ఎందుకంటే పాపం డిప్యూటీ డైరెక్టర్లు ఎప్పుడు కూడా వాళ్ళు నెల మొత్తం మీటింగులు తిరగడానికే సరిపోతుందండి వాళ్ళకి. అక్కడ ఉన్నది 3 జోన్లకి ఎన్నో కళాశాలలు, ఇన్ని కళాశాలల విషయమై ఎలా నియంత్రణ? అందుకు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని ప్రవేశపెట్టాం ఈ సంవత్సరం హైకమాండ్. వెళ్ళండి, ప్రతి కళాశాలకి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వాలి. మీరు ముందుగా మీరు వస్తున్నారని తెలిసి ఎలక్ట్రానిక్ ఉన్నారు, ఓవర్ యాక్టింగ్ చేసిన హాలీవుడ్, బాలీవుడ్ నటులు, ఊరోళ్ళని, బంధువుల్ని, ఆళ్ళని, ఇళ్ళు తీసుకొచ్చి కాలేజీ కలకలకలకల ఆడిపోయేట్టుగా నింపేస్తారు వీళ్ళు. ఎప్పుడు వెళుతున్నారో ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్ విజిట్ మీరు చెయ్యాలి. చెప్పరు మీ కాళ్ళు వచ్చేటప్పుడు చెప్పరు. ఎందుకంటే శనివారం ఆదివారం క్లాసులు నిర్వహించేటప్పుడు అసలు లైవ్ మీరు పెడుతున్నారా, పెట్టడం లేదా? ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి మీరు చెబుతున్న పాఠాలు ఏంటి? ఉదయం వింటున్నారు కదా జయశాల గారు చెప్తుంది. యేసుప్రభు ఎవరో అర్థం కావటం లేదు, మరి ఎవరో అర్థం కావటం లేదు, తండ్రి ఎవరో అర్థం కావటం లేదు. ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి నేర్పిస్తున్నారు వీళ్ళు? జాగ్రత్త. అందుకే టైట్ అవుతుంది అన్ని విషయాల్లో, టైట్ కావాలి. లేదంటే దెబ్బతినిపోయేది నా తండ్రి ఇల్లు, మీకేం పోయింది? నచ్చినంతరకుంటారు, తేడా వస్తే జెండా మార్చేస్తారు మీరు, అలాంటోళ్ళే కదా. చాలామంది ప్రిన్సిపల్ పోస్ట్ ఇవ్వలేదని వదిలిపోయిన వాళ్ళు ఉన్నారండి. ప్రిన్సిపల్ అడిగాడు, ఒకడు కర్నూలులో పనిచేసేవాళ్ళు అండి రవి అని, హైదరాబాద్ కాలేజీకి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. ఏదో మొత్తానికి అక్కడ సమస్యలు వస్తే రా, ఇక్కడికి రా, నువ్వు ఇక్కడ ఉండు, మాదవలసలో ఉండు. లేటండి, వెళ్ళిపోతాను అన్నాడు. సరే పోను, వెళ్ళిపో, నీకేవో ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీ ట్రబుల్స్. నా కర్నూలులో మళ్ళీ కళాశాల కావాలి. ఇవ్వడం కుదరదు, ఎందుకంటే కర్నూలులో కళాశాల ఉంది ఆల్రెడీ, ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు అక్కడ. ఇవ్వలేదన్నందుకు విడిచిపెట్టి పోయాడండి, ఎక్స్పార్టీలోకి దూకేశాడు. వాళ్ళ ఎక్స్పార్టీ కాదులేండి, ఏమండి, వాళ్ళేం మాకు సమబుజ్జి కాదు. మహాపర్వతం దగ్గర చిన్ని గులకరాళ్ళు అంటుళ్ళు. అంటే కేవలం నీకు పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో నువ్వు పోయావు అంటే, ఇలాంటి వాడికి అమాయకమైన గొర్రెలను ప్రజల్ని ఇస్తే వాళ్ళు ఏమైపోతారా? వాళ్ళకి ఏం తెలియదు కదా, ప్రజలు అమాయకులండి. వినే మీరు అమాయకులు, ఏది చెప్తే అది వింటారు. మాస్టర్ ఏ పాట నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఆడ కేకరకాయ నేర్పించాడు అనుకోండి, మీరు కేకరకాయనే నేర్చుకుంటారు. కనుక ముందు మాస్టర్కి జ్ఞానం ఉండాలి, వాడికి తెలివి ఉండాలి, వాడికి బుద్ధి ఉండాలి, వాడికి బైబుల్ రావాలి. ఎవడు పడితే వాడలా? ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఒక కళాశాల నీకు అప్పగించి ఒక బాధ్యతను పెట్టారు అంటే నువ్వు ఎలా ఉండాలి దాని విషయంలో? పదవు లేదని చెప్పి నువ్వు దేవుడి పని మానేస్తావా? విడిచిపెట్టి పోతా పోతావా దేవుని సంఘాన్ని? ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారండి. దేవుడు గృహ నిర్వాహకుడైన ప్రతి వాడిని మానిటర్ చేస్తారని మీరేమనుకుంటున్నారు? మానిటరింగ్ అంటే చూస్తున్నాడు వాణ్ణి, ప్రతి వాణ్ణి పరీక్షిస్తున్నాడు. లోకాసువార్త 12 అధ్యాయం
ఇందా 42 కథను చదివారు, 43, 44, 45 చదవండి. ఆ సందర్భాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు అక్కడ? యవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆయన సర్ప్రైజ్ విజిట్కి వచ్చేసరికి, నిజంగా నువ్వు నమ్మకమైన సేవకుడిగా ఒకళ్ళు పని చేసే కష్టపడుతున్న నిర్వాహకుడు అయితే నువ్వు ధన్యుడు అయ్యా. ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణిని ఉంచిన. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, నా పిల్లల్ని చక్కగా నడిపిస్తున్నావు నాయన. ఇదిగో నాకున్నదంతటి మీద నువ్వు అధికారిగా ఉండని అప్పగిస్తాడండి యజమాని. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చటకు ఆలస్యము చేయుచున్నాడని. యజమానుడు టైం ఇంకా రావడానికి చాలా టైం ఉంది, 1 ఇయర్ వరకు రానన్నాడు తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగింది. మత్తుగా ఒకవేళ ఉంటే అంటాడు, ఇష్టానుసారంగా చేస్తున్నాడు అనమాట. వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు అంతే. అలా చేస్తున్నప్పుడు ఏమన్నాడు? వాడు ఊహించని దినములో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాని ముద్దు పెట్టుకుని సన్మానించి గౌరవించి అని చెప్పట్లేదు అక్కడ. ఏమంటున్నాడు? కఠినమైన మాట నరికించి అరే నరికేస్తాడు రా ఆయన, నరికేస్తాడు. ఇలాగే రాయించాడు. ఎందుకు రాయించాడు? అమాయకులని జీవితాలతో తప్పుడు త్రోవ నడిపిస్తున్నావు. వాక్యంలో ఓ నమహాలు రావండి. ఆడు ప్రసంగికుడు, ఆడు చెప్పే మాటలని అమాయకమైన గొర్రెలు బలే 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 బలే. వీళ్ళంతా మెంటల్ గ్యాంగ్. ఇదంతానా? వీళ్ళకి తెలియదు కదండి, సత్యం తెలియదు. వాడి నాయకుడు ఏదంటే అదే. బైబులు తెలియని అమాయకులని ప్రజలను తన వెంట వేసుకొని వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడట అండి. ఎలా అండి? దాసులను దాసీలను కొడతాడట. తిని త్రాగి మత్తుగా అంటే బొత్తిగా పనిని విస్మరించాడు. నచ్చినట్టు చేస్తున్నాడు అనమాట. నన్ను అడిగేది ఎవడని, అందరినీ తన పనుల కోసం వాడుకుంటున్నాడు అనమాట వాడు. అలాంటప్పుడు యజమానుడు వచ్చి ఏం చేస్తాడట? వాడు కనిపెట్టిన 46 వచనం, వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించిన. రే, మీరంతా అపనమ్మకస్తుల గ్యాంగరా. మీది నమ్మకం లేని గ్యాంగరా. మీదంతా వద్దు, మీలాంటి గ్యాంగ్ నాకొద్దు. నరికేస్తాను మిమ్మల్ని. నిజంగా మీకు అప్పగింపబడిన విధులు బాధ్యతల పట్ల మీరు సక్రమంగా లేకపోతే నరికేస్తాడు యజమాని. తన యజమాని చిత్తము ఇదే అని నీకు తెలిసింది కదా ఇప్పుడు. అమ్మో, నా యజమాని నరికేస్తాడా? ఆయన పట్ల లోబడి పని చేయకపోతే నరికేస్తాడా? నరికేస్తాడని తెలిసి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపు. అతని చిత్తం, ఆయన ఇష్టం, ఆయన విధులు, ఆయన కట్టడలు, వాటి ప్రకారంగా నువ్వు చెయ్యకపోతే అనేకమైన దెబ్బలు చిత్త కొట్టేస్తాడు అనమాట నిన్ను. అలాగేలాగ శిక్ష ఉండదు నీకు. నీకు మామూలుగా శిక్ష విధించడు, లెక్కలేనని దెబ్బలు కొడతాడు నిన్ను. అంటే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని అర్థం. అక్కడ నీ పనిష్మెంట్ తీవ్రతరం అవుతుంది. జాగ్రత్త, కబడ్దార్. దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు నీకు. గృహ నిర్వాహకుడు అంటే ఓస్ ఇంటి మీద అధికారం అండి. ఇది పెద్ద విషయం ఏంటండి? ఏమనుకుంటున్నావు గృహ నిర్వాహకత్వం అంటే? అందులో దేవుని ఇల్లుది ఎవరనుకుంటున్నావు? మనుషులంటే ఎవరనుకుంటున్నావు? మనం ఆయన ఇల్లు. ఆయన ఇంటి పైన నువ్వు ఎవడరా ఇచ్చాడు పెత్తనం? నీ ఇష్టానుసారంగా జరిగిస్తున్నావు. పేనికి పెత్తనం ఇస్తే ఏం చేసిందట? బుర్రంతా కొరికిందట. అవును, అదే లీడర్ మరి. అప్పుడు పేను కొరుకుడు అంటే వెంటుకలన్నీ పోయి బట్టబర్ర అయిపోదు నీకని అర్థం. ఇలా పేలు చాలామంది అన్నాయి. వీటిలన్నిటిని ఏరి పటక్మని చంపేయాలి. అవును, ఆడవాళ్ళు ఏం చేస్తారు పేను దొరికినప్పుడు? వదిలేస్తారు గాలికి. అమ్మా, ఎంత కచ్చి తీర్చుకుంటున్నట్టు ఎంత రక్తం తాగేసావేనా అది? నా రక్తం ఎంత తాగా చూడమ్మా, ఎంత పెద్ద పేను. టపక్క నొక్కుతుంది 2 వేళ్ళతోని. దెబ్బతో పచ్చడి అయిపోయి బరస్ట్ అయిపోలేదు. దేవుడు కూడా అదే పని చేస్తాడు మిమ్మల్ని. నువ్వు పేనులాటడురా? నువ్వు ప్రజల రక్తాన్ని తాగేస్తున్నావురా? నాయకుడిగా ఉండే వాళ్ళ నరకానికి వాళ్ళు దారి చూపిస్తున్నావురా? నువ్వు తప్పుడు వాక్యం చెప్తున్నావు, తప్పుడు సంగతులు ప్రచారం చేస్తున్నావు, నీకు నచ్చిన వాళ్ళతో చెబుతున్నావు,
వాళ్ళు దేవునులు ఎదుగుతున్నారో లేదని పట్టింపు లేదు, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలని ఆలోచన లేదు, అంతా నీ ఇష్టమే. ఏయ్, నేను చెప్పినంతవరకు ఎవడో ఏం చేయడానికి వీల్లేదు. పెద్దలైపోయారండి వీళ్ళంతా, ఒక్కొక్కడు బిగ్ బాస్లు అయిపోయారు. నేను చెప్పిందే వినాలి. పాపం పిల్లలు వచ్చేప్పుడప్పుడు మాకు కంప్లైంట్ ఇస్తారు, ఏమండి మా ప్రిన్సిపల్ చాలా ఇబ్బంది పెడుతున్నాడండి మమ్మల్ని. ఏం చేస్తున్నాడు ఆయన, అమ్మ ఏం చేస్తున్నాడు, ఏం చెప్పమంటారయ్యా, నాతో చెప్పకుండా ఒక అడుగు కూడా వేయడానికి వీల్లేదు. అడుగు కూడా వేయకూడదా? వేస్తారు, నువ్వు చెప్పినట్టు వేస్తారు. నిజంగా వాళ్ళని క్రమంగా సక్రమంగా నువ్వు నడిపించగలుగుతున్నావా? నాయకుడైన వారు ప్రజలను దేవునికి అనుకూలంగా మలిచి వాళ్ళని, వాళ్ళు బాధపడకుండా నిష్ఠురపడకుండా వాళ్ళని సక్రమమైన మార్గంలో ప్రేమతో నడిపించు. మందకి ఎలా ఉండాలి నువ్వు? మందని అప్పగించాలి నువ్వు ఎలా ఉండాలి? మందని విషయమే బాధపడకూడదు. ఏంటండి ఇలా నీ నియంత్రణ చేస్తున్నాడు మమ్మల్నినా? ప్రతిదానికి ఏంటండి హద్దులు గీసేస్తున్నాడు, ప్రతిదానికి ఏంటండి గీతలు గీస్తున్నాడు, ప్రతిదానికి రూల్స్ ఎక్కువైపోయండి. ఈయన దగ్గర అది బైబిల్ ప్రకారమైన రూల్ అయి ఉండాలి, నీ సొంత రూల్ కాదు. నీకు నాయకుడు అయిపోయినా సరే నీకు నచ్చిన కొత్త రూల్ పెడుతున్నావా బైబిల్ కాకుండా? పేతురాసిన మొదటి పత్రిక చూడండి, ఐదో అధ్యాయం రెండో వచనం. పేతురాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం. బలిమి చేత కాక, బలిమి బలవంతంగా కాకుండా, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక, దుర్లాభాన్ని అపేక్షించే మనస్సుతో కాకుండా, సిద్ధ మనస్సుతోను, మంచి మనస్సుతో, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయండి. ఎలా ఉన్నారు వీళ్ళంతా, బాగున్నారా లేదా? దాన్ని కాయండి. మీకు అప్పగింపబడిన వారిపైన మీరు ఎలా ఉంటున్నారు? ప్రభువులైనట్టుండక బిగ్ బాస్లు అయిపోతున్నాడండి. ఒక్కొక్కడు బిగ్ బాస్. ఎవడరా పెట్టాడు బాస్గా నిన్ను? ఒరే బోస్ గారా, ఒరే బోస్ గారు నువ్వు ఎవడరా బాస్గా పెట్టాడు నువ్వు? అంతేనండి, ఎవడకు నచ్చినట్టండి గజ 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 గజలు ఆడిపోతున్నారు. అప్పుడప్పుడు చూడండి సంఘాలు, ఏమండి మా పాస్టర్ గారు తెలిసి ఒప్పుకోరండి. ఏ ఎందుకంత భయం? అంత కంట్రోల్ చేస్తున్నాడు అనమాట వాడు. ఏమండి మా ప్రిన్సిపల్ గారు చూసి ఒప్పుకోరండి, ఏమండి మా ప్రిన్సిపల్ గారు తెలితే మమ్మల్ని కోప్పడతారండి. ఏ ఎందుకు? చదవండి మరలా ఈ మాట, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ముందలు ప్రసంగం చేసి ఎదురుగుండా ఈ వాక్యం రాసుకోవాలి. వాక్యోపదేశకులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ ఎదురుగుండా ముందు ఈ బంగారు వాక్యం ఉండాలి. లేదా మెడలా వేస్తాం ఈసారి బీఓయూఎల్ అందరికీ కూడా బిళ్ళ చేయించేస్తాం. మీకు మాట మాటికి చదువుకోవాలా బిళ్ళ బ్యాడ్జ్ ఏంటి రా నా బిళ్ళ, ఆ నా బిళ్ళలో ఏముంది అదే ఉంటుంది అన్నమాట. చదవండి ఆ బిళ్ళపైన ఈ మాట రాయించుకోవాలి మీరు. రెండవచనం. బలిమి చేత బలవంతంగా కాకు, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక, అనవసరమైన లాభాలతోని అపేక్షించకుండా, సిద్ధ మనసుతోను, మంచి మనస్సుతో, మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు. దాన్ని కాయండి. మీకు అప్పగింపబడ్డారు వాళ్ళు. కోఆర్డినేటర్ గా నీకు అప్పగించారు కొంతమందిని, ప్రిన్సిపల్ గా కొంతమంది నీకు అప్పచెప్పారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గా నీకు ఒక జోన్ ఇచ్చారు, డిప్యూటీ డైరెక్టర్ గా మీకు ఒక జోన్ ఇచ్చారు, మీకు అపాయింట్ చేశారు వీళ్ళందరినీ. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు ఒక్కొక్క రాజు అయిపోయి కూర్చోండి. కొంతమంది అయితే బడి వణుకుపోతున్నారు. ఏమయ్యంటే ఆయన చెప్పనివ్వట్లేదండి మమ్మల్ని, ఏ విషయాన్ని చెప్పనివ్వట్లేదు, డైరెక్ట్గా వచ్చి చెప్పండి మాకు. ఎవడైనా ఈసారి మిమ్మల్ని అణిచివేస్తున్నాడని తెలిసినా, చెప్పొద్దు ఎవడైనా భయపెట్టినా డైరెక్ట్గా మీకు వచ్చి చెప్పండి, లేదా మాకు లెటర్ పెట్టండి వీడిలా ప్రవర్తిస్తున్నాడని, యాక్షన్ తీసుకుంటుంది యూనివర్సిటీ వాడిపైన. బయట సంఘాలు ఎలాగలి వాళ్ళందరూ దాసులు అయిపోయారు ఇప్పుడు, గొర్రె పిల్లలు అందరూ. ఎందుకంటే ఒప్పుకోడు శపించేస్తాడు, శాపాలు ఇచ్చేస్తారు మొత్తం అందరికీ. ఉన్నారు ఇలాంటి నాయకులు. నిజంగా ఒక సభ పెడితే ఒక సంఘం నుంచి రావడానికి భయంతో వస్తున్నారండి. ఏమంటే ఎక్కడ మా అయ్యగారు చూసి మా అయ్యగారికి ఈ మీటింగ్కి వచ్చామని తెలిసిపోద్ది ఏమోనండి అని. ఏం బయట సంఘాల వాళ్ళు అలాగున్నారని చెప్పి ఈరోజు మీరు ఎలా తయారవుతున్నారు? గ్రూపిజం, గ్రూపులు కట్టేవాడిని నరికేస్తాడు దేవుడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్రూప్, ప్రతి ఊర్లో వీడికంటే ఒక గ్రూప్, ఆ గ్రూపులన్నిటికీ బాస్. ఈసారి చూడండి కొంతమంది కొన్ని గ్రూపులలో ఉన్నారండి, ఎప్పుడు వీళ్ళు వాళ్ళనే పిలుస్తారండి. ఏ మిగతా వాళ్ళు మీరు పిలవరా? నోట్ చేస్తుంది యూనివర్సిటీ అది కూడా. ఎప్పుడు చూసినా మీకు ఈయనే కనబడుతున్నాడా పిల్లడానికి?
మిగతా వాళ్ళు ఎంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఎంతమంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది మంచి వాక్యోపదేశకులు ఉన్నారు, వీళ్ళెవ్వరిని పిలకుండా మాటి మాటికి వీడిని ఎందుకు పిలుస్తున్నావు అంటే వాడితో నీకేదో అక్రమ సంబంధం ఉందన్నమాట. బైబిల్ చెప్పింది అదే, వాడికి నీకేముందంటే అక్రమమైన సంబంధం. బండకేసి నరుకుతాడు దేవుడు, జాగ్రత్త. నరకడం బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ కూడా ఆరంభిస్తుంది, జాగ్రత్త. బైబిల్కి ఎవడు లోబడకపోయినా నరికి పడేయడమే బయట తీసేయాన్ని. బైబిల్ అంటే గౌరవం లేదు, దేవుడు వాక్యం అంటే గౌరవం లేదు. కొన్ని సందర్భాల్లో పోస్టర్లు పంపిస్తుంటారు కదండి, గ్రూప్లో పంపిస్తుంటారు, ఎప్పుడు చూడండి ఈ ప్రాంతం వాళ్ళు అతన్నే పిలిపిస్తుంటారండి, ఆహ్వానించేవారు సో అండ్ సో, ముఖ్య వాక్యోపదేశకుడు వాడే ఉంటాడు. మొదటి నెల వాడే, రెండో నెల వాడే, మూడో నెల వాడే, ఆరో నెల వాడే, 12 నెలలు వాడే, 5 సంవత్సరాలు వాడే 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 వాడే. ఏ ఓవర్ అయిపోతున్నారు మీరు అందరూ కూడా, అంటే మందకు మీరు మాదిరిగా లేరన్నమాట. బాసులు అయిపోయారు ఒక్కొక్కడు, కంట్రోల్ ఈడెక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచో కంట్రోల్ చేస్తుంటాడు. ప్రజలారా, అమాయకులైన దేవుని పిల్లలారా, మీరు మేల్కోండి. ఇలాంటి మిమ్మల్ని అణిచివేసే కార్యక్రమాలు వాడు ఎవడు చేసినా, ఎనీబడి, యూనివర్సిటీకి కంప్లైంట్ పెట్టండి. ఇప్పటివరకు మా వరకు ఏ విషయాలు రానివ్వట్లేదు, వీళ్ళు నొక్కుపడేస్తున్నారని. వద్దండి వద్దండి డాడీ వరకు, అన్ని విషయాలు డాడీ వరకు వద్దులేండి, మేము ఉన్నాగా తీసుకురండి. ఈ మధ్య మొత్తం నరకడం ఆరంభమైంది, సమస్యలన్నీ బయటకు వస్తున్నాయి, ఎక్కడికక్కడ ఖండన, అంత పక్షపాతం, అంత స్వయం ఉపాధి కోసం ఆలోచన, ఇటువంటివి తయారైపోయండి. వద్దర్రా అమాయకులైన దేవుని పిల్లలారా, మీ పైన నాయకులుగా దేవుడు అపాయింట్ చేసి నమ్మకమైన వాళ్ళకి గృహ నిర్వాహకత్వం అప్పగించమన్నాడు. ఈ దొంగల ఒకళ్ళు మిమ్మల్ని ఏలుతుంటే మీరు చెప్పండి మాకు, వాళ్ళు వాక్య ప్రకారంగా చేయకపోతే మందలిస్తాం. మీకేదో వ్యక్తిగత కక్షని కంప్లైంట్ ఇవ్వడం కాదు, అవి స్వీకరించం. అయినా అసలు వ్యక్తిగత కక్ష నీకు ఎందుకు ఉండాలి? నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే బైబిల్లో ఉన్న ప్రధాన సూత్రం నీ శత్రువును ప్రేమించు అన్నాడు. నీ సహోదరుని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు నువ్వు? శత్రువునే ప్రేమించమన్న మెయిన్ బేస్ బైబిల్లో ఒక ఫార్ములా ఉన్నప్పుడు ఈ ఫార్ములా నీకు ఎప్పలే అవ్వదురా? అవదు వీడికి, వీడికి అవదవు. నేను కలవనంతే, నేను ఉండనంతే, నువ్వెవడో, నువ్వెంత? బైబిల్లోని మూలాలను దెబ్బతీస్తున్నారు. అసలు మీరు పరలోకానికి వెళ్ళరారా ఏమనుకుంటున్నారు? ఏది ఇక్కడ చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా? చస్తే పరలోకానికి వెళ్ళరు, అంతకన్నా పెద్ద శిక్ష ఏముంది చెప్పండి? నరకానికి పోయే కన్నా పెద్ద శిక్ష ఏముంది చెప్పండి? వద్దు, ఆ శిక్ష మీరు తప్పించుకోవాలని చెబుతున్నాను. హెచ్చరిక మాటలు, బైబిల్వి, బైబిల్వి. ఏం జైశాల గారు ఉదయం ఎందుకు ఖండిస్తున్నారు ఆయన? చిన్న తప్పు జరిగిన వాక్య ప్రకారంగా భిన్నంగా ఎవడు మాట్లాడినా వాడు చిన్నోడైనా సరే, విద్యార్థి అయినా సరే చెప్పాలి. అలాంటి అభిప్రాయాలు ఇంకా చాలామందిలో ఉంటాయి. మరి అవన్నీ కడగొద్దా? అవన్నీ చెప్పొద్దా? చెప్పాలి. గృహ నిర్వాహకుడు అంటే ఏమనుకుంటున్నారు? నరికేస్తానంటున్నాడు అందుకే దేవుడు. దేవుడికి కావలసింది నమ్మకమైన వాళ్ళండి. చూస్తారు ఒక నమ్మకమైన చూపించమంటారా? చూపిస్తాను చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో, పరలోక సంబంధమైన పిలుపు ఉంది, పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచి, యేసు పైన ధ్యాస పెట్టండి అంటున్నాడండి సంఘంతో. యేసు పైన ధ్యాస పెట్టండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎలా ఉన్నాడంటే దేవుని ఇల్లంతటిలో. ఆ రోజు మోషే అటండి నంబర్1 అండి. ఎంత మంచుడండి. కొన్ని సందర్భాల్లో దేవుడు విసిగిపోయి ప్రజలందరినీ చంపేస్తాను రా మోషే, వీళ్ళందరి మీద చాలా కోపం ఉంది నాకు, నీ సంతానాన్ని లేవీ సంతానాన్ని మాత్రమే డెవలప్ చేస్తాను, నీ కుటుంబాన్ని వీళ్ళందరినీ చంపేస్తానన్నప్పుడు
ఎంత మంచివాడండి, నిష్పక్షపాతంగా ఆలోచించే ఒక మంచి గృహ నిర్వాహకుడుగా అతని ఆలోచించి ఏమన్నాడు తెలుసా? వద్దు ప్రభువా, మీ కోపాన్ని తగ్గించుకోండి. ఇప్పుడు మీ కోపం ఇలా మండిపోతే ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ మీరు నమ్ముకున్న యెహోవా మిమ్మల్ని అరణ్యంలోకి తీసుకెళ్లి చంపేశాడు, ఇదేనా మీ దేవుడు చేసిన పని అని మీకు చెడ్డ పేరు వస్తుందయ్యా. వద్దు, ఈ చెడ్డ పేరు మీరు రావడానికి వీల్లేదు. అందుకే ప్రజలను క్షమించండి అని, తన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని కూడా క్షమించమని వేడుకున్నాడండి. మంచి నాయకుడు కదా. ఇప్పుడు కానీ ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేశారనుకోండి, అంతేనండి, తెలిసిపోద్ది ఇడికి, ఈడు నన్ను నా మీద ఇడు తిరుగుబాటు చేశాడు, అంతేనండి ప్రసంగం అందుకుంటాడండి. ఇంక రోజు ఆడికే ప్రసంగం. ఇది ఒకటి తయారైంది, సంఘంలో నిలబడి వాక్యం చెప్పినప్పుడు అల్లా బాణం దెబ్బలు పొడిచేయడమే. ఏరా, ఇదేనా నేర్చుకున్నా నువ్వు? అలాగైతే మోషే ఎన్నిసార్లు ఇస్రాయల్ని పొడిచేయాలరా నాయకుడైనందుకు? దేవుడు ఒక్క అవకాశం ఇచ్చినందుకు? అమ్మ వెధవల్లారా, ఎంత ఇబ్బంది పెట్టారా, సరైన టైం దొరికిందిరా, దేవుడే వరం ఇచ్చాడు. చంపేయమంటావా, చంపేస్తాను మోషే అంటే ఏమనాలి? ఆహా మహాప్రభు, ఇన్నాళ్ళకి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను, తక్షణమే ఇదిగో పలానా గోత్రం వీడు అప్పచెప్పాడా? చేయలేదండి. అది గృహ నిర్వాహకుడు అంటే అది. వాళ్ళందరినీ మంచి మార్గాన్ని నడిపించడం కోసం దేవుడి దగ్గరే క్షమాపణ వేడుకొని, వాళ్ళకి తెగులు వస్తే మధ్య నిలబడిపోతున్నాడు, వాళ్ళకి బాధ వస్తే మధ్య దేవుడి మీద పడిపోతున్నాడు, ఏమొచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడండి. అందుకే అంటున్నాడు మోషే, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు. ఎంత నమ్మకం అండి అలాంటి ఉండి. అందుకే మోషే ఈజ్ ద రియల్ లీడర్. మోషే అంటే ఒక మంచి గృహ నిర్వాహకుడు. ఆయన ఎవరనుకుంటున్నావు? మోషే ఎవరనుకుంటున్నావయ్యా? గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు ఉండవలసిన పని ఏంటి? నమ్మకమైన వాడై ఉండాలి. అంతేకాని డబ్బులు నొక్కేసేవాడే ఉండకూడదు, అవునా? అన్నీ సైడ్ చేసేసేవాడే ఉండకూడదు, వాడికి నచ్చినవి చేసేవాడిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి గృహ నిర్వాహకుడైన వాడు? ఎలా ఉండాలండి? అతడేనండి ఒక మోషే. ఒక మోషే దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను తాను నియమించిన దేవునికి నమ్మకముగా. ఆహా, మోషేను మించిన మరో మోషే వచ్చండి. నా వంటి ఒక ప్రవక్తను మోషే అన్నాడండి, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు ప్రజల్లో నుండి మీలో నుండి మీకోసం పుట్టిస్తాడు అని. ఆ మోషే ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారండి. దేవుని ఇల్లంతటిపైన నమ్మకమైన వాడు, ఆయనంత నమ్మకమైన వాడు లేడండి. అప్పగించిన మనుష్యులపైన ఎంత ఆజ్యత! ఆయనకి లేదా కోపం? ఆయనకి లేదా ఆవేశం? కానీ మనుష్యులందరి కోసం శత్రువులను సైతం ప్రేమించి వాళ్ళని కాపాడాలని అని ఆశపడే ఆయన తత్వం చూడండి. గృహ నిర్వాహకుడు అంటే అలా ఉండాలండి, నిష్పక్షపాతంగా. అంతేగాని ఎవడో నీ మాట కాదనడా నీ కాడి మీద ప్రసంగం చేస్తావా? ఎవడో నేను ఎదిరించాడని ఇంకేప్పుడు వాడిని టార్గెట్గా పెడతావా నువ్వు? ఈరోజు కళాశాలలో కూడా అటువంటి ప్రసంగాలు ఎక్కువ అవుతున్నాయని వచ్చింది, వినవచ్చింది యూనివర్సిటీ, జాగ్రత్త. మనుష్యుల మీద ప్రసంగాలు చేస్తున్నారట. ఏ మనుష్యుల మీదే? బైబిల్ పైన దేవుని యొక్క మాటలు అనేకమైన వ్రాయబడి ఉన్నాయి, అవన్నీ చెప్పు, వాళ్ళు సరిచేసుకునే విధంగా చెప్పు. కుర్రాడి అయి ఉండి వయస్సు లేక అనుభవం లేక నిన్న కాక మన MBTH పరీక్ష రాసిన వెంటనే ప్రిన్సిపల్ అయిపోయాడు. ప్రిన్సిపల్ అయిపోయేసరికి అందరి మీద పెత్తనం, పెయిన్ అయిపోయాడు. నొక్కి వద్ద మరిన్ని 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ చేస్తేనే కానీ ప్రిన్సిపల్ పోస్ట్ ఇవ్వడానికి వీల్లేదు. అది ఈ మధ్యన యూనివర్సిటీ తీసుకున్న కొత్త నిర్ణయం. ఇలా MBTH చేసి అలా ప్రిన్సిపల్ తీసుకొని మళ్ళీ ఎక్కడ, ఆల్రెడీ కళాశాల ఉంది ఆ ఊర్లో, ఆ పక్కనే నాకు కూడా కాలేజ్ కావాలి, ఎలా అయిపోతావు? పోటీయా? కొత్త ప్రాంతాలు ఉన్నాయి, అనేకమైన కొత్త ప్రదేశాలు, అక్కడికి వెళ్ళవా నువ్వు? మా ఊరు, మా ఇల్లు, మా గ్రామం, అందరి దగ్గరికి వెళ్ళాలి కదర్రా. నువ్వెక్కడైనా ఉండు. ఏం పౌలు ఏ సంఘానికి చెందినవాడు? మొదట మామూలుగా ఆలోచిస్తే ఏ సంఘానికి చెందినవాడు ఆయన? అంత్యోకయ సంఘానికి చెందినవాడు. కానీ ఎన్ని సంఘాలు కట్టాడండి? ఓన్లీ అంత్యోకయ సంఘాన్ని డెవలప్ చేశాడా పౌలు? కాదండి, ఆసియాలో సంఘాలు, ఐరోపాలో సంఘాలు, అన్ని సంఘాలే. నిష్పక్షపాతంగా అన్ని సంఘాలను గూర్చిన బాధ్యత ఆయనకు ఉంది. సంఘంలో కూర్చున్న చింత అంతేగాని నా సంఘం ఎప్పుడు అంత్యోకయ సంఘం ఎక్కడైనా పౌలు గారు అలాగా తపన పడ్డారా? లేదే.
మరి వీళ్ళు ఎందుకండి ఇలా తయారయ్యారు? నా కాలేజు, నా కాలేజు, నా కాలేజు, నా రీసెర్చ్ సెంటర్, నా రీసెర్చ్ సెంటర్, నా రీసెర్చ్ సెంటర్. వద్దో, యూనివర్సిటీ ఎక్కడికి పెట్టినాను అక్కడికి పోవాలి. నీకు ఇష్టం లేదా మమ్మల్ని వదిలి పో. నువ్వేం మాకు ఉపయోగం లేదు. నువ్వు నీకు నచ్చకపోతే యూనివర్సిటీ వదిలి పో, నేను ఎవడో బతిమాలడు. నాకు ఇక్కడే కావాలంటావేంటి? ఎక్కడికి పంపించినా వెళ్ళాలి. అవునండి, చాలామంది సొంతూర్లు విడిచి పరాయి ప్రాంతాలు ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి మన దగ్గర. వెళ్ళవా నువ్వు? సర్వలోకానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇంకో ఊరికి వెళ్ళడానికి ఏంటి నెప్పి నీకు? ఏం వాళ్ళందరూ గృహం కాదా, దేవుని గృహం కాదా? వీడికి సొంత ఊరు, వీడికి సొంత ఇల్లు, వీడి సొంత మనుషులు, ఎప్పుడు వీళ్ళ మీదే పెత్తనం, వీడి పేను కాబట్టి. ఏం చేయాలి? చూస్తున్నాడు యజమాని, చూస్తున్నాడు. నువ్వు నమ్మకమైన వాడు కాదా అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకమైన వాడుగా ఉన్నాడండి. ఎవరైనా గృహ నిర్వాహకుడు, గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది యేసు ప్రభు వారికి. నాయన, నా పిల్లలందరి బాధ్యత నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు వెళ్ళు నాయన, నువ్వు వెళ్ళు, మరి సరిచేయి, వాళ్ళ వాక్యాలు పెంచు, వాళ్ళ క్రమంగా ఉండేటట్లుగా నువ్వు చూడు, మాట్లాడు. యజమానుడు పంపించాడండి, గృహాన్ని నిర్వహించడానికి యజమాని ఆయన నియమించాడు. బాధ్యత, ప్రజల పైన బాధ్యత. ఎలా ఉన్నావు? రాజుగా ఉన్నావా? అధికారం చేస్తున్నా వాళ్ళందరి మీద? పెత్తనం చలాయిస్తున్నావా? వద్దండి, వద్దు. పాత నిబంధనలో దేవుడు నియమించిన ఒక గృహ నిర్వాహకుని ఏం చేశాడు మీరు చూడాలి. ఏం చేశాడు? సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వచనం. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా, మోషే ఇందాక నేను చెప్పాను కదండి, అప్పుడు 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఒక మంచి గృహ నిర్వాహకుడు ఏమంటున్నాడు చూడండి. ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవి ప్రజల దోషమును పరిహరించి ఉండినట్లు నీ కృపాతిశయమును బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించుము. ప్రజల పక్షాన నువ్వు దేవునికి విజ్ఞాపన చెయ్యాలి, కానీ నువ్వేంటి కౌంటర్ మెసేజ్లు చేస్తున్నావు? నువ్వు ప్రజల పైన పోటీ ప్రసంగాలు చేస్తున్నావేంటి? నువ్వు ఇదేనా నాయకుడు ఉండవలసిన లక్షణం? నీ దగ్గర ఉన్నవాడు పొరపాటు చేస్తే వాడిని సరిచేసి వాడి పక్షాన దేవుని క్షమాపణ వేడుకో. అదండి గృహ నిర్వాహకుడికి ఉండవలసినది ప్రధానమైన ఒక లక్షణం. యేసుప్రభుకు ఉందండి ఆ లక్షణం, మోషేకు ఉందండి ఆ లక్షణం. కొందరు ఉన్నారు గృహ నిర్వాహకులు, దొంగ గృహ నిర్వాహకులు. దేవుడు ఏం చేశాడు? యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15వచనం నుంచి చూద్దామండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15వచనం నుంచి చూద్దాం. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. గృహ నిర్వాహకుడైన శబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లా ఉన్నాడు. ఒకడు శబ్నా అన్నవాడు ఉన్నాడు, వాడు విచారణకర్త అని కూడా అంటారు. విచారణకర్త అంటే అసలు ఏం జరిగింది, ఏ విషయమైనా ముందు ఆయన దగ్గరికి వెళ్ళా విచారణ ఏమండి, విచారణకర్త అన్నా, గృహ నిర్వాహకుడు అన్నా, నాయకుడు అన్నా, కాపరి అన్నా, పెద్దన్నా, ఇవందరూ కూడా దేవుని ఇంటి పైన యజమాని నియమించిన వాళ్ళు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పంపించాడు దేవుడు శబ్నాకు, అతనితో ఇట్లను 16వచనం. ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలపించుకొనేలా. ఎక్కడ నువ్వు సమాధి చేసుకుంటున్నావేటి? ఇక్కడ పట్టి కట్టించుకున్నావు సమాధి? ఎత్తైన స్థలములలో ఆ శబ్న అన్నవాడు సమాధిని తొలిపించుకుంటున్నాడంట. శిలలో తనకు నివాసము తొలిపించుకుని, శిలలో బా రాతితో కట్టిన దాన్ని చెక్కించుకుని అందులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడటండి. ఇదిగో బలాఢ్యుడు విసిరితే ఎంత దూరం వెళ్ళి పడతాదో. యెహోవా నిన్ను వడిగా విసిరివేయ, రే యెహోవా నిన్ను విసిరేస్తాడు రా శబ్న.
ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను. గట్టిగా పట్టుకుంటాడు నిన్ను. ఆయన నిన్ను మడిచి మడిచేస్తాడు నిన్ను. ఒకడు చెండి వేసినట్టు విశాలమైన దేశంలో నిన్ను విశాలమైన దేశంలో నువ్వు కనబడకుండా ఇసిరేస్తాడు నిన్ను ఆయన. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, అవమానము తెచ్చిన దౌర్భాగ్యుడా, అక్కడే నిన్ను మృతి పొందేదవు, అక్కడే చస్తావురా నువ్వు. 19వ వర్షం నీ స్థితి నుండి చూసారా ఏమంటున్నాడు అంటే, ఈడు ఎలాంటి గృహ నిర్వాహకుడు అనమాట, దొంగిడు. దేవుడే కోరుండి నువ్వు నమ్మకంగా పనిచేస్తావని వీడికి అపాయింట్మెంట్ ఇచ్చి నియమిస్తే వీడు ఏం చేశాడండి, ఇది నా సొంత ప్లేస్, ఇక్కడ నేను సమాధి తొలిపించుకుంటాను, ఇక్కడ నేను ఇల్లు కట్టించుకుంటాను, ఇక్కడ నేను ఆనందంగా బ్రతుకుతాను, ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. ఎంత పెత్తనం వచ్చిందండి వీడికి, షబ్నాకి, యజమాని ఇంటి వారి మీద. యజమాని ఇంటి వారి మీద వీడి పెత్తనం చేస్తున్నాడట. దేనికి ఇచ్చాడు పెత్తనం నీకు? ఆయన పని కోసం ఇచ్చాడు, ఆయన భక్తులు పెంచమని ఇచ్చాడు. నువ్వు నాయకుడిగా ఉండి దాసదాసీలుగా పని చేయించుకోవడానికి కాదు వాళ్ళు, దేవుడు నీకు అప్పగించింది. ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు చాలామంది ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు, నాయకులైన వాళ్ళు తమ కిందన్న ప్రజలను ఇలాగ భయపడుతున్నారు. మరలా చెప్తున్నాడు పబ్లిక్గా, పిల్లలారా, ఎవరైనా ఏ కళాశాలలైనా ప్రిన్సిపల్ మిమ్మల్ని బెదిరించినా, నాయకుడు మిమ్మల్ని బెదిరించినా, ముందు మీరు మీ పైన ఉన్న అధికారికి చెప్పండి, వినలేదా, డైరెక్ట్గా యూనివర్సిటీకి లెటర్ పెట్టండి, వాళ్ళు అంతు చూసేస్తాం. ఉండకూడదు ఇలాంటి వాళ్ళు, శిక్షిస్తాం వాళ్ళని. దేవుడు శిక్షిస్తున్నాడండి, వచ్చేసాయి కంప్లైంట్లు, వాడి మీద కంప్లైంట్లు వచ్చేసాయి. గృహ నిర్వాహకుడు అంటే ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పాడు రా దేవుడు నీకు. నువ్వేంట్రా చేస్తున్నావు షబ్నా? 19వ వచనం చూడండి, నీ స్థితిలో నుండి యెహోవానకు నేను నిన్ను తొలగించదని పీక పడేస్తున్నాను నిన్ను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. మామూలుగా పంపడం కాదు, మెడపెట్టి గెంటాడు, పోరా బయటికి పో. ఈ మధ్యన పడవలసింది ఒకరికి వేటు, కానీ ఆపాం, వద్దు, అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించి నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. అప్పుడు ఏం చేస్తానో తెలుసా, 20వ వచనం చూడండి, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును పిలిచి, నాన్న ఎల్యాకీము, కమాన్ మై సన్, రా ఎల్యాకీము రా. అతనికి ఏమిస్తారట? అతనికి నీ చొక్కా, నీ పోస్ట్ ఇస్తాను, అతనికి నీ చొక్కానే వేస్తాను, అతనికి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇస్తాను, గృహ నిర్వాహకత్వాన్ని ఇస్తాను నేను ఆయనకి. అతడు యెరూషలేము నివాసులకు యూదా వంశస్థులకును తండ్రి. అదండి, ఒక గృహ నిర్వాహకుడు తండ్రిలా ఉండాలి. ప్రతిదానికి తండ్రి చంపేస్తాడు, పిల్లల్ని గద్దిస్తాడండి, బాగు చేస్తాడండి, తన వైపు మలుచుకుంటాడండి, అది తండ్రి ప్రేమ అండి. నువ్వేంటి నాయకుడి వైపు ఓవర్ అయిపోతున్నావు? చాలామంది ఓవర్ అయిపోతున్నారు ఇందులో. ఖబర్దార్, నాయకుడుగా పిలువబడుతున్న ప్రతి వాడికి బైబుల్ ద్వారా BOUY చేస్తున్న హెచ్చరిక. టైం అయిపోయింది, టు బి కంటిన్యూడ్. నెక్స్ట్ 2వ భాగం, 2 డోస్ మీకు ఇస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గృహ నిర్వాహకత్వం అనేది గొప్ప బాధ్యత నాయన, మీరిచ్చేది, మీరిచ్చే గొప్ప బాధ్యత. అలాంటి గొప్ప బాధ్యతను మేము సక్రమంగా నిర్వహించగలుగుటకు నీ దాసులుగా, మీ చేత మన్ననలు పొందే గృహ నిర్వాహకులుగా మీ జ్ఞానాన్ని నేర్పించి, ఇదిగో ఎందరో ఈ కళాశాలలతో పిల్లల ద్వారా నాయకులుగా ఏర్పాటు చేయబడ్డారు, వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. సక్రమంగా నీ పిల్లలను తండ్రిలా పాలించే మంచి మనస్సును వాళ్ళకు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.